హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు ఉండడం వల్ల ఎలక్షన్ కమిషన్ వారు ఓటర్ కార్డుని ఈజీగా డౌన్లోడ్ చేసుకునేందుకు లేదా పొందేందుకు ఒక గొప్ప అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఓటర్ కార్డుకు సంబంధించిన ఆ గొప్ప అవకాశం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓటర్ గుర్తింపు కార్డుకు సంబంధించి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఇదివరకే చేసుకుని ఉన్నాము. అందులో కొత్త ఓటర్ కార్డుకి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏమైనా తప్పులు ఉంటే లేదా మార్పులు ఎలా చేసుకోవాలి, అలాగే ఆన్లైన్లో ఓటర్ ఐడి కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాల గురించి చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు ఆన్లైన్లో ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ నంబర్ లింక్ ఉండడం అనేది కంపల్సరీ. అలా లింక్ ఉంటేనే మనం డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. ఒకవేళ ఓటర్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ లేకపోతే ఫామ్ 8 ద్వారా మొబైల్ లింక్ చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ వారు ఇదివరకే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ లింక్ కావాలంటే మాత్రం అధికారులు ఆ ఫామ్ 8 అప్లికేషన్ని అప్రూవ్ చేశాకే వీలవుతుంది. అందుకు ఎంత టైం పట్టేది కూడా మనం చెప్పడానికి వీలుండదు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ లింక్ చేసుకునేందుకు పెట్టిన ఫామ్ 8 అప్లికేషన్ని ఎలాంటి అధికారుల ప్రమేయం లేకుండానే వెంటనే అప్రూవ్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. సో ఈ ఓటర్ ఐడి కార్డుకి మొబైల్ లింక్ చేసుకోవాలంటే సంబంధిత వెబ్సైట్ని కానీ లేదా ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ద్వారా కానీ లాగిన్ అయ్యి ఫామ్ 8ని సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఓటర్ వెబ్సైట్లో లేదా యాప్లో లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనే విషయాల గురించి నేను ఇదివరకు వీడియోలో చెప్పాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫామ్ 8 అప్లికేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు సెల్ఫ్ కానీ లేదా ఆధార్ అని కానీ సెలెక్ట్ చేసుకొని అందులో ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు కరెక్షన్ చేసుకునేందుకు 4 ఆప్షన్ చూపిస్తాయి. ఇందులో సెకండ్ ఆప్షన్ ఉంటుంది కరెక్షన్ ఫర్ ఎంట్రీస్, అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద మీ డీటెయిల్స్తో కూడిన అప్లికేషన్ ఫామ్ అనేది చూపిస్తుంది. ఇందులో మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ చేసుకోవచ్చు, అలాగే రిలేటివ్ నేము అండ్ అడ్రస్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇందులో మనం ఓన్లీ మొబైల్ కరెక్షన్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా అప్లికేషన్ అనేది వెంటనే అప్రూవ్ అవ్వదు. కాబట్టి ఓన్లీ మొబైల్ ఆప్షన్ మాత్రమే టిక్ పెట్టేసి కిందికి స్క్రాల్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేశాక మళ్ళీ కిందికి స్క్రాల్ చేసి మీ ప్లేస్ ఎంటర్ చేసి డిక్లరేషన్ టిక్ పెట్టేసి కనిపించే క్యాప్చర్ కోడ్ యాస్టిస్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయాలి. సో మీరు సబ్మిట్ చేసే కానీ మీకు అక్నాలెజ్మెంట్ నెంబర్ కానీ లేదా రిఫరెన్స్ నెంబర్ కానీ జనరేట్ అవుతుంది. అది మీరు నోట్ చేసుకుని కానీ స్క్రీన్ షాట్ తీసుకొని కానీ పెట్టుకోండి. తర్వాత డైరెక్ట్ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ ఓటర్ ఐడి నెంబర్ అనేది అడుగుతుంది, తర్వాత స్టేట్ అనేది అడుగుతుంది, తర్వాత క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఇందులో మీరు ఇందాక లింక్ చేసుకున్న మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. సో మీరు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వేసి వెరిఫై చేశాక మీకు ఓటర్ ఐడి అనేది పీడిఎఫ్లో డౌన్లోడ్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ ఫైల్ని మీరు ప్రింట్ తీసుకొని వాడుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఓటర్ కార్డుకి మొబైల్ లింక్ లేని వారికి లేదా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవాలి. అలాంటి వారందరూ వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ ఓటర్ ఐడి కార్డుని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ విషయం తెలియని వారికి మన వీడియోని షేర్ చేసి అందరికీ ఉపయోగపడేలా చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు వీలైనంతగా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.